హోలా. ఏంటి హోలా అంటున్నాను అనుకుంటున్నారా? రండి కమ్మని కబుర్లలో చెప్పుకుందాం. మేము పొద్దున్నే 4 గంటలకి ఈ బ్రెజిల్స్ చార్లాయ్ డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ కి -8 డిగ్రీల చలిలో ఎగిరిపోవడానికి వచ్చాం. చిన్న ఎయిర్పోర్ట్. ఇక్కడ అన్ని రాయనార్ ఎయిర్లైన్స్ కనిపిస్తున్నాయి. ఇవి తక్కువ కాస్ట్ ఎయిర్లైన్స్ కానీ సేఫ్, అందుకే తెల్లవారుజామునే టేక్ ఆఫ్ పెట్టారు. పిండి కొద్ది రొట్టె అంటారు కదా, అలా. 3 నెలల నుంచి సూర్యుడిని చూసిందే లేదు, అందుకే టెనరిఫ్ అనే బుజ్జి ఐలాండ్ అదే ద్వీవికి వెళ్తున్నాం. బయటకు వెళ్లాలంటే 3-4 లేయర్స్ తో బాడీని ప్యాక్ చేసుకుని వెళ్ళాలి. థర్మల్ వేర్, స్వెటర్, జాకెట్, గ్లౌజ్, సాక్స్, ఇంకొక సాక్స్ ప్రొటెక్ట్ చేయడానికి స్టోల్, మాస్క్. అక్కడైతే మన తెలుగు రాష్ట్రాల్లాగా సింగిల్ లేయర్. మేము చాలా హ్యాపీ. ఇది స్పెయిన్ దేశంకి చెందినది కానీ ఆఫ్రికాకి చాలా దగ్గర. అక్కడ 23-24 డిగ్రీలు ఉంటుంది. 4 గంటలు ప్రయాణం చేయాలి. స్పెయిన్ కనుక హోలా అన్నాను, అంటే హలో అని. ల్యాండింగ్ టైం అయ్యింది. ఇదిగో అట్లాంటిక్ ఓషన్, ఇంకా కొండలు. ఫ్లైట్ ల్యాండింగ్ చూడండి, సముద్రం పక్కనే ఉంది. ఆల్రెడీ వేడిగా అనిపిస్తుంది. బ్యాగేజ్ తీసుకుని కార్ రెంట్ లేదా టాక్సీలో అకామిడేషన్ కి వెళ్దాం. ఎదురుగా చూడండి సముద్రం. మన అకామిడేషన్ బీచ్ దగ్గరే. ఇక్కడ అరటి తోటలు చాలా ఉన్నాయి. మేము హోటల్ కాకుండా అపార్ట్మెంట్ రెంట్కి తీసుకున్నాం, మనకి కావాల్సినట్టు వండుకోవడానికి. 1-2 రోజులు అయితే బయట ఫుడ్ ఓకే, దానికి మించి అయితే హెల్త్కి ఎఫెక్ట్. అలాగే బిల్స్ కూడా బ్యాండ్ పడుతుంది. ఇంకా ఇంటికి వెళ్లే వరకు మనకు కావాల్సినట్టు ఫుడ్ లేక 4 పీక్కుపోతుంది. ఇదే ఆ అపార్ట్మెంట్. గేట్ దగ్గరే ఇండియన్ రెస్టారెంట్ కనిపించింది. దేశం కాని దేశంలో ఇండియా ఏమి చూసినా చాలా సంతోషంగా ఉంటుంది. 15th ఫ్లోర్. ఓనర్ ఇంటికి దీంట్లో పెట్టి మాకు సీక్రెట్ కోడ్ ఇచ్చారు. ఎంటర్ అవ్వగానే కిచెన్, ఫ్రిడ్జ్, ఓవెన్, డైనింగ్ టేబుల్. కిచెన్లో కావాల్సిన అన్నీ ఉన్నాయి. ఇంట్లోకి రాగానే అన్నీ చెక్ చేసుకొని రికార్డ్ చేసుకోవడం మంచిది. ఇంకో సైడ్ సోఫా, బెడ్, పెద్ద మిర్రర్, వార్డ్రోబ్స్. దాని పక్కనే బాత్రూమ్, దాంట్లో వాషింగ్ మెషిన్. వావ్, బాల్కనీ నుంచి సముద్రం కనిపిస్తుంది. ఇంకా బ్యాగ్లో కావాల్సినవి అన్బాక్స్ చేద్దామండి. ఆశ్చర్యపోకండి, రైస్, టీ పొడి, పచ్చడి, కందిపప్పు, సాల్ట్. మేము ఈ ట్రిప్ ఒక స్పెషల్ డే కలిసేటట్టు పెట్టుకుందాము, అందుకే బిర్యానీ చేసే ప్లాన్ ఉంది. మాకు బ్యాగేజ్ అలవెన్స్ ఉంది కనుక నాకు కావాల్సిన సామాన్లన్నీ తీసుకొచ్చాను. లేకపోతే మనం ఇక్కడే ఎక్కడో ఇండియన్ స్టోర్ ఉంటే ఎత్తుక్కొని తెచ్చుకోవచ్చు. నాకు ఇది కన్వీనియంట్ అనిపించింది. బిర్యానీ రైస్, గరం మసాలా, ధనియాల పౌడర్, బిర్యానీ మసాలా, కారం, పసుపు, పోపు సామాను, ఇన్స్టంట్ పాస్తా, సూప్, అల్లం వెల్లుల్లి, మిరపకాయలు, పులిహోర మిక్స్, స్నాక్స్. ముందు టీ పెట్టుకుని తాగాలి. మనం వచ్చేటప్పుడు అరటి తోటలు చూసాం కదా, అదిగో. అబ్బా, జాకెట్ కోట్ లేకుండా హ్యాపీగా వెళ్ళొచ్చు బయటకు. ఇప్పుడు కిందకి వెళ్దాం. -1లో స్విమ్మింగ్ పూల్ ఏరియా. ఇక్కడ నుంచి డైరెక్ట్గా సముద్రం దగ్గరికి గేట్ ఉందట, వెళ్దాం. ఈ రూట్ పట్టుకుని వెళ్ళాలి. ఈ ఐలాండ్ ఎన్నో సంవత్సరాల క్రితం అగ్నిపర్వతాల వల్ల ఏర్పడింది. ఇదిగో ఈ రాళ్ళు చూడండి ఎలాగున్నాయో. బయటికి రాగానే మనుషులే కాదు, కుక్కలు, పిల్లులు కూడా వాకింగ్కి వచ్చాయి.
ఇదే మన అపార్ట్మెంట్. అలా కొంచెంసేపు వాకింగ్ చేసి సన్సెట్ చూసి పక్కనే ఏమున్నాయో చూడడానికి వెళ్ళాం. అపార్ట్మెంట్ కింద సూపర్ మార్కెట్లో అన్నీ దొరుకుతున్నాయి. ఇండియన్వి కాదనుకోండి, మేము షుగర్, మిల్క్, బ్రెడ్, ఫ్రూట్స్ వారంకి సరిపడా తీసుకున్నాము. ఎదురుంగా హార్డ్ రాక్ హోటల్, ఒక వీధంతా ఉంది. కార్ లేదని నో రిగ్రెట్స్. మంచి లొకేషన్ అంటే వీధంతా సగం ఇండియన్స్ ఆక్యుపై చేశారనా? నేనైతే తెలిసి తెచ్చుకో తీసుకుని రాలేదు. ఇంక రూమ్కి వెళ్ళి నైట్ వ్యూ ఎంజాయ్ చేద్దాం. టెనరిఫ్లో నా కళ్ళతో చూసింది మీకు కమ్మని కబుర్లతో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.